యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. వాక్స్వరూపిణి సరస్వతీ దేవత మొట్టమొదలు మనకందరి కూడా సుపరిచయంగా ఉన్న కాశ్మీర్లో వెలిసింది. దాని తర్వాత బాసరలో వెలిసింది. కాశ్మీర్లో ఆదిశంకరాచార్యుల యొక్క ప్రచారం ద్వారా ఆ అమ్మ యొక్క తత్వం తెలుసుకున్నాం. బాసరలో వేదవ్యాసుని యొక్క తపస్సు ద్వారా అక్కడ బాసరలో అమ్మవారు వెలిసింది. ఇక్కడ మూడో సరస్వతి క్షేత్రంగా ఒక తపస్సిద్ధి సాధించే స్థలంలో ఇక్కడ మూడు దొనలు ఉండడం, బాసర్లో అనుష్ఠానం చేసుకోవడం, వారికి అమ్మవారు అనుగ్రహించి ఇక్కడ దేవాలయం నిర్మించమని చెప్పడం, ఇదంతా కూడా దైవ కృప. అంటే ఆ సరస్వతి ఇక్కడ వెలిసే యాదృశ్యమైన యోగ్యమైన స్థలం ఉంది కాబట్టి ఇక్కడ అనంత సాగర సరస్వతి దేవతలాగా నిలుచున్న వీణాపాణిలాగా శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి తపస్సులో కనబడి ఇక్కడ దేవత నిర్మాణం, అంటే ఒకతే దేవత కాకుండా మూడు దేవతలు నిలిచుండి ఇక్కడ స్థిర ప్రతిష్ట అంటే రాతి దేవాలయం స్తంభాలతో నిర్మించుకొని ఈ దేవాలయం నిర్మించబడ్డది. ఇటువంటి దేవాలయంలో అమ్మవారు ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరిక నెరవేరుస్తూ వారికి కొంగు బంగారం లాగా, అంటే లక్ష్మిని పూజిస్తే సంపద కలుగుతుందని, సరస్వతి పూజిస్తే విద్య వస్తుందని మనకు తెలుస్తుంది. కానీ ఒక విద్యాస్వరూపిణి ఉంటే అన్నీ లభిస్తాయి అని మాత్రం మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా అక్షరాభ్యాసానికి విచ్చేసి వాళ్ళు గొప్ప పండితులుగా గొప్ప మేధావులుగా కలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సరస్వతీ దేవత అనుగ్రహము ఈ గురు పౌర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన మీకు అందరికీ కూడా ఆ సరస్వతీ కటాక్షం కలిగి మీకందరికి కూడా ఆ సరస్వతీ అనుగ్రహం వల్ల సద్బుద్ధి సద్ జ్ఞానం కలగాలని కోరుకుంటున్నాను.